वंसी विभूषितकरान्नवनीरदाभात् पीताम्बरादरुणबिम्बफलाधरोष्ठात् पुण्येन्दुसुन्दरमुखादरविन्दनित्रात् कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने कृष्णात् परं किमपि तत्त्वमहं न जाने शिवाय गुरवे नमः श्रीमात्रे नमः శ్రీ విష్ణు రూపాయ నమ శివాయ శ్రీకృష్ణశరణం మమ బృందావనానికి చేరుకున్న క్రూరుడు ప్రభాతవేళ కృష్ణపరవతను మేల్కొల్పుతున్నటువంటి గీతం హే రామ హే కృష్ణ ఇహ సముత్తిష్ట భూపాల దేశాక్షి దేవారి శుభ బిలహరి వసంత ముఖరాగ బృందం గోపికా గాయంతి గోవింద తవతు గుణరత్న బృందమానంద కందం గాయంతి వివిధ రాగాలతో గోపికలు గానం చేస్తున్నారు హే గోవింద నీ యొక్క శుభంకరమైన గుణరత్నములను గానం చేస్తున్నారు అవి ఆనందకందం అనగా ఆనందమునుకు మూలమైన నీ యొక్క గుణగుణములు అని దీని యొక్క అర్థం ఇందులో గోవింద శబ్దం చెప్పబడుతున్నది గోవింద శుభంకరమైనటువంటి నామాల్లో ఒకటి పైగా నీ గుణములు ఎటువంటివి శుభ గుణ రత్న రత్న అంటేనే ప్రకాశించే శ్రేష్టమైన గుణములు అంతేకాదు శుభంకరమైన గుణములు అనగా వాటిని గానం చేసేవారికి అశుభాలు తొలగించే మంగళాన్ని ఇస్తున్నాయి కనుక అటువంటి మంగళకరమైన గుణములతో కూడిన నిన్ను గానం చేస్తున్నారు అందుకే రామా నీ పాటే పాట రామా నీ మాటే మాట అంటారు జాగరాజారు భగవంతుని ఉద్దేశించి చేసిన గానము రాగము అవి శ్రేష్టములు అందుకే గోపికలు ధన్యలయ్యి వివిధ రాగాలతో నిన్ను ఉద్దేశించి గానం చేస్తూ ఉన్నటువంటి ప్రభాతవేళ మేలుకోవయ్య కృష్ణ కలి తన్న వల్లిక కుసుమాని విఘసంతి కామమిగతారా బృందమమితం లలిత వచ సాక్రూర కలితమితి గురు భక్త నారాయణానంద తీర్థ రచితం కలిత నవ మల్లికా కుసుమాని విఘసంతి ఇక ప్రభాతవేళ చక్కని మల్లికా కుసుమాలు విచ్చుకున్నాయి ఎలా విచ్చుకున్నాయంటే నవ్వుతున్నట్టు విచ్చుకుంటున్నాయట అసలు పువ్వుని నవ్వుని పోల్చి చెప్పడం ఉన్నది విచ్చుకున్న పువ్వు చక్కని నవ్వుతో పోలుస్తుంటారు అసలు మల్లికలన్నీ నవ్వుతున్నట్టున్నాయి అయితే ఎవరినైనా తక్కువ చేసేటప్పుడు కూడా పరిహాసం కింద నవ్వుతారు అలాగే మల్లికలు పరిహసిస్తున్నట్లుగా నవ్వుతున్నాయి ఎవరిని పరిహసిస్తున్నాయంటే కామమిఘ తారకా బృందం అమితం అప్పుడప్పుడే అస్తమిస్తూ పోతున్న తారకల్ని అనగా నక్షత్రాలని చూసి చుక్కల్ని చూసి పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి ఈ మల్లెలు అనగా ఆకాశంలో చుక్కలు అస్తమిస్తూ ఉన్నాయి ఇక్కడ వికసిస్తూ ఉన్నాయి మల్లెలు వికసిస్తున్న మల్లెలు ఆకాశంలోని చుక్కలు అస్తమిచ్చుతూ ఉంటే చూసి పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి అంటే ఆ నక్షత్రాల కంటే గొప్పగా ఉన్నాయి ఇక్కడ పైగా చీకటి ఉంటేనే కానీ వెలగలేవు కనిపించవు నక్షత్రాలు ఇక్కడ వెలుగులో వెలిగిపోతూ కనిపిస్తున్నాయి ఈ పువ్వులు అందుకు వాటిని పరిగసిస్తున్నాయి పైగా మరొక చమత్కారం ఇక్కడ గమనించవలసింది ఏంటంటే ఎంత ఆకాశంలో ఎత్తుగా ఉన్నప్పటికీ కృష్ణుడున్న చోట పుయ్యడం అనేది ఇంకా గొప్పతనం అందుకే ఆకాశంలో నక్షత్రాల కంటే కృష్ణుడున్న బృందావనంలో పువ్వుల్లో శోభ ఎక్కువ ఉన్నది అందుకే బృందావన కుసుమాలు నక్షత్రాన్ని పరిహసిస్తున్నట్లుగా ఉన్నాయి ఇలాంటి రమ్యమైన కుసుమాలు వికసించినటువంటి కాలంలో తుమ్మెదలు ఝంకారంతో మ్రోగుతూ ఉండగా ఒకవైపు చల్లను తరచుతున్నటువంటి సబ్బడితో పాటు వేద పండితుల వేదగానములు మ్రోగుతూ ఉండగా మరొక వైపు గోపికాకాంతల గానములు వ్యాపించి ఉండగా తూర్పు దిక్కు ఎర్రబడుతూ ఉండగా సూర్యోదయం అవుతూ ఉన్నది మేలుకోవయ్య కృష్ణ బలరామ సహిత అని అక్రుడు ఎప్పుడైతే అన్నాడో స్వామివారు నిద్రలేచి వెంటనే అన్ని కృత్యములు తీర్చుకున్న తర్వాత ఇంక వారు బయలుదేరుతున్నారు మధురా నగరానికి వ్యతీతాయాం సత్రాత్రువు సబలం బలినాం బలం ఆరోప్య సందనే తూర్ణమక్రూరోశ్వాన్ అచోదయాత్ ఇక్కడ అశ్వాన్ అచోదయత్ అనగా గుర్రములను తోలేట్ట అక్రూరుడు ఎటువంటి సమయంలో అంటే కృష్ణపరమాత్మ రథమెక్కిన తర్వాత అని కృష్ణుడు ఎలా రథమెక్కాడు సబలం బలినాం బలం బలవంతుల్లోకెల్లా బలమైనటువంటి బలరాముడితో కలిసి రథాన్ని ఎక్కాడు బలరాముడు అనే మాటలో ఆయన అసలు పేరు రాముడే ఆయనకున్న బలం చేత ఒక బిరుదనామం కింద బలరామ అని అంటున్నారు అందుకు బలినాం బలం అని చెప్పడంలోనే బలము ఇతని యొక్క ప్రత్యేక గుణము విశేష గుణము అందుకు బలవంతుల్లోకెల్లా గొప్ప బలము కలిగినటువంటి బలరామునితో కలిసి చందని అనగా రథముపై ఎక్కాడు కృష్ణ పరమాత్మ ఆ విధంగా బలరామకృష్ణుడు రథంపై ఎక్కించుకుని తూర్ణం అశ్వాన్ అచోదయత్ వేగముగా గుర్రాలని తోలుతూ ఉన్నాడు అక్రూరుడు ఎప్పుడైతే స్వామి రథం ఎక్కాడో రథం కదలబోతూ ఉండగా అప్పుడు గోపకాంత అక్కడికి వచ్చేట స్వామి వెళ్ళడో అని గమనించారు ముందు వాళ్ళకి ఏం జరుగుతుందో తెలియలేదు రథంపై ఉన్న కృష్ణుడు కనబడుతున్నాడు కృష్ణుడి యొక్క వదనం కనబడుతుంది ఆయన్ని చూస్తే చాలు వీళ్ళకి ఆనందం కలుగుతుంది ఆనందంతో వీళ్ళలో మందహాసం అనుకోకుండా వచ్చిందట కృష్ణ పరమాత్మను చూస్తూనే అందుకు రథంపై ఉన్న స్వామిని వీళ్ళు దర్శిస్తున్నారు సెందని వసతి నందనందని చంద్రమండల ఘని మందహాస రమణీయ చంద్రికా సుందరం మాహి గోపికా సందని వసతి నందనందని నందనందనుడు సందనమిక్కిన వెంటని చందనమనగా రథము రథముపై నందనందను చూడగానే పైగా ఎలా ఉన్నాడా నందనందనుడు చంద్రమండల సమానని చంద్రమండలంతో సమానమైనటువంటి ముఖంతో ప్రకాశిస్తున్నాడు ఘనే అనగా ఘనుడు గొప్పవాడు అయినటువంటి స్వామిని చూసి మందహాస రమణీయ చంద్రికా గోపికా గోపికలు ఎలా ఉన్నారంటే మందహాసమనే వెన్నెలలు వెదజల్లుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడా పైగా సుందరం జగుహు ఆ సుందరుడైనటువంటి కృష్ణుని ఉద్దేశించి ఇలా గానం చేస్తున్నారు అంటే ఈ సన్నివేశం ఎలా ఉన్నదంటే వాళ్ళు వెన్నెలల్లాగున్నారు కృష్ణ పరమాత్మ యొక్క వదనం చంద్రబింబము అన్నారు ఈ చెప్పడంలో ఉద్దేశం ఏంటి చంద్రుడి నుంచి వెన్నెల ఎలా ఉన్నదో అదేవిధంగా కృష్ణుడు గోపికలు అలా ఉన్నారని చెప్పడం పైగా వెన్నెల వెలుగులన్నీ చంద్రునివే అలాగ గోపికల చిరునవ్వులన్నీ కృష్ణుని వల్ల కలుగుతున్నవే అది చెప్పడం ఇందులో భావం గోపికల ఆనందము కృష్ణమయం కృష్ణుని వల్లనే కలుగుతున్నది అందుకే కృష్ణుని చంద్రునితో పోల్చారు గోపికల నవ్వులని వెన్నెలతో పోల్చారు ఆ నవ్వులకి కృష్ణుడికి అనుబంధం ఉన్నది కృష్ణుడు లేకపోతే నవ్వులు లేవు వాళ్ళకి అందుకే కృష్ణుడిని చంద్రబింబంతో వారి నవ్వుల్ని వెన్నెలతో పోల్చడంలో ఉద్దేశం ఇది ఎప్పుడైతే కృష్ణుడు వెళ్ళిపోతాడో వాళ్ళ నవ్వులు కూడా వెళ్ళిపోతాయి అటువంటి ఆర్తిని ఇక్కడ ఇలా ధ్వనింపజేస్తూ అద్భుతమైన రీతిని చూపిస్తున్నారు నారాయణ తీర్థుల ఎప్పుడైతే కృష్ణుడు ఇంకా వెళ్ళిపోతున్నాడు అక్రూరుడు తీసుకువెళ్ళిపోతున్నాడు బృందావనాన్ని స్వామి విడిచిపెడుతున్నాడని తెలిసిందో వారిలో ఒక్కసారి ఆ విషాదం అలముకుని ఒకరితో ఒకరు చెప్పుకుంటున్నారు అక్రూరో గమయతి మధురా మచ్యుతమి సఖి సుతరాం అక్రూర చూడు ఇప్పుడు పూర్తిగా ఈ అక్రూరుడు మధురకు తీసుకువెళ్ళిపోతున్నాడు అచ్యుతుని అచ్యుతుడనే మాట ఇక్కడ ప్రయోగించడం గొప్పతనం చ్యుతుడు అంటే జారిపోయేవాడు అచ్యుతుడిని జారనివాడు అనగా నిజానికి ఎక్కడికి వెళ్ళని వాడిని తీసుకుపోతున్నాడు ఇక్కడ నుంచి అది చెప్పడంలో ఉద్దేశం ఇది ఇతన్ని ఎవడయ్యా అక్రూరుడు అన్నాడు మా నుంచి మా స్వామిని వేరు చేసి తీసుకుపోతున్నటువంటి వాడు అక్రూరుడు ఎలా అవుతాడు సక్రూరో మాయావి తస్య సాహసమత సఖీ పశ్యా ఓ సఖీ ఇతడు క్రూరుడు సహ క్రూరహ నా అక్రూర ఇతడు అక్రూరుడు కాడు క్రూరుడే సక్రూర పైగా మాయావి ఇతడు వంచన చేసేవాడు అందుకే ఇలా వచ్చి మనం ఎవరికి చెప్పకుండా తీసుకుపోతున్నాడు తస్య సాహసం పశ్య అని సాహసాన్ని చూడు సాహసం అనే మాట ఎప్పుడు వాడాలి అంటే తర్వాత పరిణామాలు ఏమిటో చూడకుండా పనిచేస్తే దాని సాహసం అంటారు అలాగా మేమందరం దుఃఖితరం అవుతామే ఇవంతా గమనించకుండా వంచనతో తీసుకుపోతున్నాడు ఆ సాహసాన్ని చూడు పైగా బలరామసైతుడైన కృష్ణ పరమాత్మను తీసుకుపోతున్నారు సబలం గోపీంబుజ సవితారం సఖి సహసా అక్రూరో గమయతి మధురాం అచ్యుతం కబళిత నవనీతం అసుర అసురవిదారణం ఈశం అక్రూరో గమయతి సబలం బలరామ సైతుడైనటువంటి కృష్ణ పరమాత్మ గోపీజన హృదయాంబుజ సవితారం ఇతడు గోపకాంతల హృదయ పద్మముల పాలిటి సూర్యుని తీసుకుపోతున్నాడు అనగా కృష్ణుడు సూర్యుడు లాంటి వాడు గోపికల హృదయాలు పద్మముల వంటివి ఇప్పుడు సూర్యుడు వెళ్ళిపోతే పద్మాలు ఎలా ముడుచుకుపోతాయో కృష్ణుడు వెళ్ళిపోతే మా హృదయాలలో ముడుచుకుపోతాయి కృష్ణుడు సూర్యుడిలా ప్రకాశిస్తూ ఉంటేనే మా హృదయ పద్మాలు వికసిస్తాయి అలాంటి మా హృదయ పద్మాల పాలిటి సూర్యుడైనటువంటి పరమాత్మని అక్రూరహా గమయతి గోపీజన హృదయాంబుజ సవితారం సవిత అంటే సూర్యుని అర్థం అందుకే సవితారం అంటే సూర్యుని అనర్థం కబళిత నవనీతం వెళ్ళిపోతున్న కృష్ణుని యొక్క దివ్య లీలలు ఆయన తత్వము ఒక్కసారి తలంచుకుంటున్నారు కబళిత నవనీతం నవనీతములన్నీ ఆరగించిన వాడు ఈ మాట ఇక్కడ చెప్పడం ఉద్దేశం ఏంటంటే నవనీతం లాంటి భావాలు పైగా హృదయంలో మథన చేయగా ఏర్పడిన భక్తి నవనీతం మనం కృష్ణార్పణం చేశాం ఆ నవనీతం తిన్నటువంటి వాడితడు పైగా కలితాగమ కారణం సమస్త శాస్త్రములకు కారణమైన వాడు అసుర విదారణం అసుర సంహారం చేసిన వాడు ఈశం ఇతను పరమేశ్వరుడు ఈ మాట చెప్పేటప్పుడు లీలలు చూపిస్తున్నారు తత్వము చెప్తున్నారు కబళిత నవనీతం అసుర విదారణం అనేది వాళ్ళు కళ్ళారా చూసిన లీలలు వెన్ననని తినడం ఇవన్నీ చిన్నపిల్లల చేష్టల్లో మృదువుగా ఉన్నాయి అసుర విదారణం అసుర సంహారం చేశాడు వీళ్ళ కళ్ళ ముందే పూతన అఘాసుర బకాఖాసుర ఇదులందరినూ సంహరించాడు అందుకు అటువంటి అసుర విదారండితడు ఎంత మృదువైన అంత కఠినమైన కూడా పైగా కలితాగమ కారణం ఈశం ఈ రెండు మాటలైన పరమేశ్వరుడు అనే మాటను చెప్తున్నది సమస్త శాస్త్రములకు మూలమైనటువంటి పరమాత్మ ఇతడు బృందావన చంద్రమసం నిజ జన నంద నందనందనం ఆనందిత విధిముఖ బృందమ నిందిత చందన నియతం అక్రూర గమయతి బృందావన చంద్రమసం ఇతను సమస్త బృందావనానికి కూడా చంద్రుడు వంటి వాడు అనగా చంద్రుడు ఎలాగ ఆహ్లాదాన్ని కలిగిస్తాడో అలాగ బృందావనానికి ఆహ్లాదం కలిగించేవాడు పైచరణలు సూర్యుడు అన్నారు రెండవ చరణంలో చంద్రుడు అన్నారు నిజానికి బృందావనానికి కానీ గోపికలకు కానీ సూర్యుడు చంద్రుడు అన్నీ శ్రీకృష్ణుడే కృష్ణుడు వెళ్ళిపోతే సూర్యుడు లేడు చంద్రుడు లేడు వాళ్ళకి అందుకే సూర్యుని యొక్క వెలుగు చంద్రుని యొక్క చలువ ప్రసన్నత అన్నీ కృష్ణుని వద్ద నుంచే వాళ్ళు పొందుతున్నారు కృష్ణుడు లేనప్పుడు ఎందరు సూర్యుడున్నా ఎందరు చంద్రుడున్నా వారికి తృప్తి లేదు అందుకే ఆ భావాన్ని ఇక్కడ బృందావన చంద్రమసం నిజజన చందనం నిజ జన చందనం అంటే తన జనులు అనగా భక్తజనులు ఆశ్రిత జనులు ఆయన్ని ప్రేమించేవారు అర్థం ఆ ప్రేమించేవారికి భక్తులకి ఇతర చందనము వంటి వాడు చందనము అంటే చది ఆహ్లాదే అనే ధాతువు నుంచి వచ్చింది చందన శబ్దం అనగా ఆహ్లాదము కలిగించునది అనే భావం ఇక్కడ ఎలాగైతే ఒక చందనము అలదుకుంటే ఆహ్లాదం కలుగుతుందో కృష్ణ పరమాత్మని దర్శించిన ఆయన భావన సోకిన అటువంటి ఆహ్లాదం కలుగుతున్నది అందుకు భక్తులకి చందనం వంటి వాడు ఇంకొకటి చందనము అంటే కల్పవృక్షం అన్న అర్థం ఉన్నది అందుకే నిజ జన అంటే భక్తుల పాలంటే కల్పవృక్షమైనటువంటి ఈ స్వామిని అక్రుడు తీసుకువెళ్ళిపోతున్నాడు అని బాధతో అంటున్నారు గోపికలు అటువంటి పరమాత్మకు నమస్కరిస్తూ సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు